హాయ్ గైస్, వెల్కమ్ టు వెంకట్ ఫిట్నెస్. వీఆర్ ఇన్ న్యూట్రిషన్ సిరీస్. సో చాలామందికి ఒక డౌట్ ఉంటుంది, సో బాడీలో కొలెస్ట్రాల్ లెవెల్స్ తగ్గాలంటే సో ఎక్కువ ఫ్యాట్స్ని కన్జ్యూమ్ చేయాలా, తక్కువ ఫ్యాట్స్ని కన్జ్యూమ్ చేయాలంటే. కొంతమంది ఏమనుకుంటారంటే హై అమౌంట్ ఆఫ్ ఫ్యాట్స్ని కన్జ్యూమ్ చేయడం వల్ల, హై అమౌంట్స్ ఆఫ్ ప్రోటీన్ కన్జ్యూమ్ చేయడం వల్ల బాడీ ఫ్యాట్ పర్సంటేజ్ తగ్గుతుందని కొంతమంది అంటారు. సో కొంతమంది ఎక్సెస్ అమౌంట్ ఆఫ్ ఫ్యాట్స్ని కన్జ్యూమ్ చేయకూడదు అని చెప్తూ ఉంటారు. ఇంకొంతమంది ఏమో అసలు ఫ్యాటే తీసుకోరు, తీసుకోకుండా ఫ్యాట్ తీసుకోకుండా ఉంటే బాడీలో ఫ్యాట్ పర్సంటేజ్ అనేది తగ్గుతుంది, సో వెయిట్ లాస్ అనేది అవుతుంది, బాడీ వాస్కులారిటీ అనేది ఇంక్రీజ్ అవుతుందని కొంతమందికి ఒక మిస్కన్సెప్షన్ ఉంటుంది. సో దాని గురించి మనం ఈరోజు మాట్లాడుకుంటే, సో బేసిక్గా మన హ్యూమన్ బాడీకి ఫ్యాట్ అనేది నెసెసరీ. సో మీరు చూసుకుంటే ఇప్పటి వరకు చాలామంది డైట్ చేస్తారు కానీ రెగ్యులర్ లైఫ్ స్టైల్లో వాళ్ళు కుకింగ్ ఆయిల్ ఏం వాడుతున్నారు అనేది మాత్రం చూడరు. ఫర్ ఎగ్జాంపుల్ కొంతమంది పామ్ ఆయిల్ వాడచ్చు, కొంతమంది సన్ఫ్లవర్ ఆయిల్ వాడచ్చు. ఇవన్నీ ప్రాపర్ ఫ్యాటీ యాసిడ్స్ కాదు, ఎందుకంటే ఇవి సాచురేటెడ్ ఫ్యాట్స్. సో ఈ సాచురేటెడ్ ఫ్యాట్స్ని మీరు ఎక్సెస్ అమౌంట్గా యూటిలైజ్ చేయడం వల్ల మోర్ దాన్ 8 to 10 ఇయర్స్ మీకు స్లోగా అది ఒబెసిటీగా మారుతుంది, మీ బాడీలో కొలెస్ట్రాల్ లెవెల్స్ పెరుగుతాయి, దీంతో పాటుగా మీ హార్మోనల్ ఇష్యూస్ కానీ హార్ట్ ప్రాబ్లమ్స్ కానీ ఇవన్నీ డిఫరెంట్ ఇష్యూస్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. వీటన్నిటికీ మెయిన్ రీజన్ వచ్చి మనం తీసుకునే కొలెస్ట్రాల్, మనం తీసుకునే ఫ్యాట్స్. సో మీరు తీసుకునే ఫ్యాట్స్ ఈరోజు ఒక 1 మంత్ లేదా 1.5 మంత్ మానేసినంత మాత్రాన, సో ప్రీవియస్గా తీసుకున్న ఫ్యాట్ కానీ లేదంటే అక్యుమిలేట్ అయిన ఫ్యాట్ కానీ ఇమీడియట్గా తగ్గాలని లేదు. కాబట్టి మీరు తీసుకునే ఫుడ్స్లో కంపల్సరీ ఎలాంటి ఆయిల్స్ యూజ్ చేస్తున్నారు అనేది కూడా మీరు చూసుకోండి. సో గైస్, కమింగ్ టు పాయింట్, సో ఈరోజు ఏ ఫ్యాట్స్ని మనం యూటిలైజ్ చేసుకోవాలి, ఏ ఫ్యాట్స్ తీసుకుంటే మంచిది, ఏ ఫ్యాట్స్ తీసుకోకూడదు, అసలు మన హ్యూమన్ బాడీకి ఫ్యాట్ పర్సంటేజ్ ఎంత ఉండాలి, వీటి గురించి మనం డిస్కస్ చేసుకుందాం. సో ఎందుకంటే సౌత్ ఇండియాలో మోస్ట్ కామన్ ప్రాబ్లం ఏంటంటే హెల్త్ ఇష్యూస్కి వచ్చేసరికి హార్ట్ అటాక్స్ లేదంటే ఒబెసిటీ. సో ఈ హార్ట్ అటాక్స్ రావడానికి మెయిన్ రీజన్ ఏంటి? మనం తీసుకునే ఫుడ్స్. మనం తీసుకునే ఫుడ్స్, మీరు ఏ ఫుడ్స్ని తీసుకున్నా దానిలో కార్బోహైడ్రేట్స్ కానీ లేదంటే ఆయిల్స్ కానీ ఈ రెండే ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఈవినింగ్ స్నాక్ తిందాం అనుకోండి, మీరు బయటకు వెళ్తే ఏం దొరుకుతుంది మీకు? మన సౌత్ ఇండియన్ స్టైల్లో మనం చూసుకుంటే కనుక పునుగులు, మైసూర్ బజ్జీ లేదా పూరీలు, నూడిల్స్ ఇలాంటివే కదా దొరికేది. ఇవన్నీ కార్బోహైడ్రేట్స్తో మిక్స్ అయి ఉన్నాయి లేదంటే ఆయిల్స్తో మిక్స్ అయి ఉన్నాయి. సో మీ బాడీ ఫంక్షనింగ్కి ప్రాపర్గా ఉండాలి అంటే, మీ బాడీ ఫంక్షనింగ్ ప్రాపర్గా 100% ప్రాపర్గా వర్క్ కావాలంటే మాత్రం మ్యాక్రోస్ కావాలి, ఇది మ్యాండేటరీ. సో మ్యాక్రోస్, ద ఫ్యాట్స్ కూడా వన్ ఆఫ్ ద మ్యాక్రోన్యూట్రియంటే. కానీ ఈ ఫ్యాట్స్ ఏ ఫ్యాట్స్ తీసుకుంటున్నారనేది డిపెండ్ అయి ఉంటుంది. మీరు తీసుకునే ఫ్యాట్స్, సాచురేటెడ్ ఫ్యాట్స్ ఎక్కువగా తీసుకుంటే మీ బాడీ స్లోగా మీ బాడీలో అడిపాస్ టిష్యూగా కన్వర్ట్ అవుతుంది, మీ బాడీ ఫ్యాట్ పర్సంటేజ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. అలాగే అలా కాకుండా మీరు అన్సాచురేటెడ్ ఫ్యాట్స్ని కన్జ్యూమ్ చేస్తే కనుక మీ హార్ట్ ఇష్యూస్ కానీ ఫ్యాట్లెస్ డ్రైవ్ కానీ చాలా స్మూత్గా ఉంటుంది. సో ఫ్యాట్ ఈజ్ ఎ మ్యాక్రోన్యూట్రియంట్ అండ్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఎనర్జీ డెన్స్ మ్యాక్రోన్యూట్రియంట్. కంపేర్ చేసుకుంటే మనం ప్రోటీన్తో కానీ కార్బ్స్తో కంపేర్ చేసుకుంటే 1 గ్రామ్ ఆఫ్ ఫ్యాట్ తీసుకుంటే 9 క్యాలరీస్ దొరుకుతాయి, అలాగే ప్రోటీన్ 1 గ్రామ్ ఆఫ్ ప్రోటీన్ తీసుకున్న 1 గ్రామ్ ఆఫ్ కార్బ్స్ తీసుకున్న 4 క్యాలరీసే దొరుకుతాయి. కాబట్టి ఫ్యాట్స్తో ఇంక్లూడ్ అయిన మ్యాక్రోస్ అనేది మ్యాండేటరీ, మనం కన్జ్యూమ్ చేయాలి. సో మనం తీసుకునే రెగ్యులర్ కుకింగ్ ఆయిల్స్లో కూడా వన్ ఆఫ్ ద ఫ్యాట్ సోర్స్ అనుకోవచ్చు. సో కానీ సో ఈ ఫ్యాట్ సోర్స్ మీరు ఎలా కన్జ్యూమ్ చేస్తున్నారు? సో దీనిలో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫ్యాట్స్ అని అనుకున్నాం. సో ఈ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫ్యాట్స్ ఏంటి? ఒకటి వచ్చి సాచురేటెడ్ ఫ్యాట్స్ అండ్ సెకండ్ వన్ ఈజ్ అన్సాచురేటెడ్ ఫ్యాట్స్ లైక్ మోనో అన్సాచురేటెడ్ ఫ్యాట్స్ అండ్ పాలీ అన్సాచురేటెడ్ ఫ్యాట్స్ అండ్ లాస్ట్ వన్ ఈజ్ ట్రాన్స్ ఫ్యాట్స్. సో మీరు కొంతమందికి ఒక చిన్న డౌట్ ఏంటంటే, ఎక్కువ ప్రోటీన్ తీసుకుంటే ఫ్యాట్స్, మన బాడీలో ఫ్యాట్ పర్సంటేజ్ తగ్గుతుంది కదా అనుకుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు రెడ్ మీట్ ఎక్కువ తీసుకున్నారనుకోండి లేదా బీఫ్ ఎక్కువ తీసుకున్నారనుకోండి, దానిలో కొలెస్ట్రాల్ లెవెల్స్ ఎక్కువ ఉంటాయి. సో మీరు ఆబ్వియస్లీ కొలెస్ట్రాల్ని మీరు కన్జ్యూమ్ చేసినట్టే కదా. సో మీరు ఎండ్ ఆఫ్ ద డే మీరు క్యాలరీ ఎక్స్పెండిచర్ ఎలా ఉన్నది కూడా డిపెండ్ అయి ఉంటుంది. దీన్ని బట్టి మీ ఏజ్ ఫ్యాక్టర్ని బట్టి కూడా మీ ఫ్యాట్ అక్యుములేషన్ అనేది డిపెండ్ అయి ఉంటుంది. సో మరి రెడ్ మీట్ తినొచ్చా అనేది మీకు డౌట్ రావచ్చు, అసలు ఫ్యాట్ తీసుకోవచ్చా, అసలు ఫ్యాట్స్ని మనం కన్జ్యూమ్ చేస్తే మనకి ఫ్యాట్ లాస్ అనేది ఆగిపోతుందా, లేదంటే ఫ్యాట్స్ని టోటల్గా ఆపేస్తే ఫ్యాట్ లాస్ అనేది బాగా అవుతుందని చాలామందికి డౌట్ రావచ్చు, అసలు ఫ్యాట్స్ వాడవచ్చు అనేది కూడా కొంతమందికి డౌట్. సో ఫ్యాట్స్ అనేది కంపల్సరీ మీరు యూటిలైజ్ చేయాలి, ఫ్యాట్స్ అనేది కంపల్సరీ మీ బాడీకి సర్వ్ చేయాలి. ఫ్యాట్స్ అనేది మ్యాండేటరీ మ్యాక్రోన్యూట్రియంట్. ఒక మేల్ బాడీ ఫ్యాట్ వచ్చేసరికి 8 to 15% వరకు ఉండొచ్చు, అలాగే ఫీమేల్కి వచ్చి 18 to 20% బాడీ ఫ్యాట్ మెయింటైన్ చేయొచ్చు. సో మీరు తీసుకునే ఫుడ్స్ ఏదైనా సరే, మీరు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఫ్యాటీ ఫుడ్స్ని లేదంటే ఫ్యాట్స్ని తీసుకునేటప్పుడు మీ ఓన్లీ బ్రెయిన్ ఫంక్షనింగ్ ఒకటే కాదు, మీ ఇంటర్నల్ ఆర్గాన్స్కి అలాగే మీ ఇంటర్నల్ ఆర్గాన్స్ క్వశ్చనింగ్కి కూడా బాగా హెల్ప్ అవుతుంది. కానీ దాన్ని ఎంత అమౌంట్లో మీరు కన్జ్యూమ్ చేస్తున్నారనేది ఇక్కడ పాయింట్. కానీ కొంతమంది సో టోటల్గా ఫ్యాట్స్ని అవాయిడ్ చేయడం వల్ల వాళ్ళ హెల్త్ ఇష్యూస్ కానీ లేదంటే వాళ్ళ బాడీ టెంపరేచర్ రెగ్యులేట్ చేయడం కానీ చాలా కష్టంగా ఉంటుంది. మీరు కంపేర్ చేసుకుంటే బాగా కొంచెం ఫ్యాట్ పర్సంటేజ్ ఎక్కువ ఉన్న పర్సన్ని ఒక లో బాడీ ఫ్యాట్ పర్సంటేజ్ పర్సన్ని కంపేర్ చేసుకుంటే, ఒక వింటర్ సీజన్లో లో బాడీ ఫ్యాట్ పర్సంటేజ్ ఉన్న పర్సన్కి చలి ఎక్కువగా రావడం,
అలాగే బాడీ ఫ్యాట్ ఎక్కువ ఉన్న పర్సన్కి చలి కొంచెం తక్కువగా ఉంటుంది. సో ఎందుకంటే వాళ్ళ బాడీలో ఉన్న ఫ్యాట్స్ ఏదైతే ఉందో అది వాళ్ళ బాడీ టెంపరేచర్ని రెగ్యులేట్ చేయగల అబిలిటీ అనేది దానికి ఉంటుంది. కాబట్టి మ్యాండేటరీగా ఫ్యాట్స్ అనేది మనం కన్జ్యూమ్ చేయాలి. 1 pound ఆఫ్ ఫ్యాట్ ఈజ్ ఈక్వల్ టు 4000 క్యాలరీస్. సో 1 pound ఆఫ్ ఫ్యాట్ మీరు బర్న్ చేయాలంటే మీరు 4000 క్యాలరీస్ మీరు బర్న్ చేయాలి. ఇక్కడ మీకు డౌట్ రావచ్చు, 4000 క్యాలరీస్ బర్న్ చేయాలంటే మీకు ఎన్ని రోజులు పడుతుందని, ఎలాంటి ఎక్సర్సైజెస్ చేయొచ్చు అని. సింపుల్, మీరు ఏం చూసుకున్నా సరే ఎక్సర్సైజ్లో 2 types ఆఫ్ ఎక్సర్సైజెస్ ఉంటాయి. ఓకే, బేసిక్ ఎక్సర్సైజ్ 1 is aerobic activity, 2 is anaerobic activity. సో aerobic activity అంటే మోర్ దెన్ 30 minutes ఆఫ్ ఎక్సర్సైజ్ మీరు ఏం చేసినా సరే మీ బాడీ, అంటే మీరు ఫ్యాట్ లాస్ అవుదాం అనుకున్నప్పుడు మీ బాడీ 50% ఆఫ్ కార్బోహైడ్రేట్స్ని యూటిలైజ్ చేసుకుంటుంది ఎనర్జీగా, అలాగే 50% ఆఫ్ మీ బాడీలో ఉన్న ఫ్యాట్ని ఎనర్జీలాగా యూటిలైజ్ చేసుకుంటుంది. ఎప్పుడు? aerobic activity చేసేటప్పుడు. సో బాడీలో హార్మోనల్ ప్రాబ్లమ్స్ కానీ, డయాబెటీస్ కానీ, హెల్త్ ఇష్యూస్ కానీ, హార్ట్ అటాక్స్ కానీ, ఇవన్నీ రావడానికి రీజన్స్ ఏంటంటే సాచురేటెడ్ ఫ్యాట్స్ ఎక్కువగా కన్జ్యూమ్ చేయడం అని డాక్టర్స్ కానీ లేదంటే ఫిట్నెస్ ఎక్స్పర్ట్స్ కానీ, న్యూట్రిషన్ ఎక్స్పర్ట్స్ కానీ చెప్తున్నారు. సో వీళ్ళు ఏం చెప్తున్నారంటే సాచురేటెడ్ ఫ్యాట్స్ కంటే కూడా సో అన్సాచురేటెడ్ ఫ్యాట్స్ని, పోలీ అన్సాచురేటెడ్ ఫ్యాట్స్ని కన్జ్యూమ్ చేయడం వల్ల హెల్త్ ఇష్యూస్ని చాలా వరకు మనం అవాయిడ్ చేయొచ్చని డాక్టర్స్ అండ్ ఫిట్నెస్ ఎక్స్పర్ట్స్ చెప్తూ ఉంటారు. సో కాబట్టి సాచురేటెడ్ ఫ్యాట్స్ ఏంటి చూసుకుంటే కనుక, రిచ్ క్రీమీ డైరీ ప్రోడక్ట్స్ లేదంటే ఘీ, షెల్ ఫిష్, ఎగ్ యోక్ అండ్ హై ఫ్యాట్ చీజ్ అండ్ బటర్, అలాగే దీంతోపాటుగా చాక్లెట్స్, డిజర్ట్స్, ఇవన్నీ. ఎలాంటి ఫ్యాట్స్ని మనం కన్జ్యూమ్ చేయాలంటే అన్సాచురేటెడ్ ఫ్యాట్స్ అంటే అవకాడోస్, క్యాష్యూస్, అలాగే సో పీనట్ ఆయిల్, సో ఇలాంటివి, సో నట్స్. దీనిలోనే అన్సాచురేటెడ్ ఫ్యాట్స్లో పాలీ అన్సాచురేటెడ్ ఫ్యాట్స్ అండ్ మోనో అన్సాచురేటెడ్ ఫ్యాట్స్ అన్ని 2 types ఉన్నాయి. సో పాలీ అన్సాచురేటెడ్ ఫ్యాట్స్ అంటే ఎస్పెషల్లీ వాల్నట్స్, కార్న్ అండ్ కార్న్ ఆయిల్, ఆలివ్ ఆయిల్, సో ఇలాంటివి. సో ఇలాంటివి కన్జ్యూమ్ చేయడం వల్ల హార్ట్ ఇష్యూస్ చాలా వరకు మనం ఓవర్కమ్ చేయొచ్చు, అట్ ద సేమ్ టైం మన బాడీ ఫ్యాట్ పర్సంటేజ్ కూడా తగ్గించుకోవచ్చు. దీంతోపాటుగా ఎసెన్షియల్ ఫ్యాటీ యాసిడ్స్ కంపల్సరీ మన న్యూట్రిషన్లో ఉండేటట్టుగా ప్లాన్ చేసుకోవాలి. ఎసెన్షియల్ ఫ్యాటీ యాసిడ్స్లో చాలా బెనిఫిట్స్ ఉంటాయి. సో ఓన్లీ బ్రెయిన్ ఫంక్షనింగ్, అలాగే దీంతోపాటుగా మీ ఫ్యాట్ లాస్కి కానీ మీ హార్మోనల్ ఇష్యూస్ రాకుండా ఉండడానికి దానికి ఒక్కటికే కాదు, మీకు మీరు యాక్టివ్గా ఉండాలన్నా, మీరు చాలా ఫోకస్డ్గా ఉండాలన్నా, మూడ్ స్వింగ్స్ రాకుండా ఉండాలన్నా ఎసెన్షియల్ ఫ్యాటీ యాసిడ్స్. ఎసెన్షియల్ అంటేనే చాలా చాలా ఇంపార్టెంట్ ఫ్యాటీ యాసిడ్స్ అని. ఎసెన్షియల్ ఫ్యాటీ యాసిడ్స్ అనేది మ్యాండేటరీ. ఎసెన్షియల్ ఫ్యాటీ యాసిడ్స్ ఇట్ రెగ్యులేట్స్ యువర్ బ్లడ్ ప్రెషర్ అండ్ లివర్ ఫంక్షనింగ్ అండ్ ఇట్ రెగ్యులేట్స్ యువర్ బాడీ టెంపరేచర్. అట్ ద సేమ్ టైమ్ ఇట్ రెగ్యులేట్స్ యువర్ ఇమ్యూన్ సిస్టమ్ అండ్ ఇన్ఫ్లమేటరీ సిస్టమ్. సో ఇక్కడ ఎసెన్షియల్ ఫ్యాటీ యాసిడ్స్లో ఏమేమి ఫుడ్స్ ఉంటాయి అనుకుంటే సాల్మన్ ఫిష్ లేదంటే క్రిల్ ఆయిల్, ఫ్లాక్స్ సీడ్స్, వాల్నట్స్, క్యానల్ ఆయిల్. సో ఇలాంటి ఫుడ్స్ని మీరు ఎక్కువగా కన్జ్యూమ్ చేయడం వల్ల మీకు హార్ట్ ఇష్యూస్ కానీ లేదంటే బ్రెయిన్ ఫంక్షనింగ్ ప్రాపర్గా ఉండడానికి, హార్ట్ ఇష్యూస్ రాకుండా ఉండడానికి హెల్ప్ అవుతాయి. సో గైస్, మీరు ఫ్యాట్ లాస్ అవ్వాలన్నా లేదంటే మీరు మసిల్ బిల్డ్ చేయాలన్నా కంపల్సరీ ఎసెన్షియల్ ఫ్యాటీ యాసిడ్స్ అనేది మ్యాండేటరీగా తీసుకోవాలి. దీంతోపాటుగా మీరు ఇప్పటి వరకు ఎలాంటి డైట్స్ చేసినా సరే మీరు కన్జ్యూమ్ చేసే ఆయిల్ ఏంటనేది కూడా మీరు సీరియస్గా దాని మీద ఫోకస్ చేయండి. దాన్ని ఎక్సెస్ అమౌంట్ ఆఫ్ ఆయిల్ని కన్జ్యూమ్ చేయడం వల్ల మీ కొలెస్ట్రాల్ లెవెల్స్ పెరుగుతాయి కానీ తగ్గవు. సో కాబట్టి మీరు తీసుకునే ఫుడ్స్లో కంపల్సరీ కుకింగ్ ఆయిల్స్లో సెలెక్ట్ చేసుకొని కుదిరినంత వరకు పాలీ అన్సాచురేటెడ్ ఫ్యాట్స్ని కన్జ్యూమ్ చేయడానికి ట్రై చేయండి. సో గైస్, ఐ హోప్ యు లైక్ దిస్ వీడియో. ఈ వీడియో మీకు బాగా అర్థమైందని, అలాగే బాగా హెల్ప్ అవుతుందని అనుకుంటున్నాను. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు, లైక్ చేయండి. మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. సీ యు గైస్.